వేమూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు రాజకీయ పక్షాలు ప్రజలు సహకరించాలని వేమూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతరాయుడు తెలియజేశారు. మంగళవారం వేమూరులో ఆయన మాట్లాడుతూ 5 మండలాల్లో 1,97,458 ఓటర్లు ఉన్నారన్నారు. 2003 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గ పరిధిలో 47 సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు తెలిపారు. ఇది వితిన్ బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉంది. మన పార్లమెంట్ అసెంబ్లీ కూడా ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఇక్కడ నామినేషన్స్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత 15 మంది అభ్యర్థులు ఉన్నారు పోటీలో. 15 మంది అభ్యర్థులతో పాటు ఒక నోటాతో కలిపి ఉండి 16 మంది మనకి ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ మీద ఉంటారు. అంటే 16 బొమ్మలు ఉంటాయి. సో మనకి మొత్తం పోలింగ్ స్టేషన్స్ 233 పోలింగ్ స్టేషన్స్లో ఓటర్స్ వచ్చేటప్పటికి 197,458 మంది. దీంట్లో పురుషులు వచ్చేటప్పటికి 95,587, మహిళలు వచ్చేటప్పటికి 101,855. 101,855 నేను ఇస్తాను, ఈ కాపీలు కూడా ఇస్తాను మీకు. సో దీంతోపాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, మనకి 16 మంది ఉన్నారు. ఇది మన కాన్స్టిట్యూన్సీ యొక్క ఓటర్ స్ట్రెంగ్త్. అంతా అయిన తర్వాత రేపు జరగబోయే ఎన్నికలకి దీంతోపాటు మనకి సర్వీస్ ఓటర్స్ కూడా మన ఇదే ఓటర్ లిస్ట్ సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 580 మంది ఉన్నారు మనకి. మనకి ఓటర్స్ 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు సర్వీస్ ఓటర్స్, రెండో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేసే ఎంప్లాయీస్, తర్వాత మూడో వాళ్ళు జనరల్ ఓటర్స్. ఇందులో పోస్టల్ బ్యాలెట్ వేసేటువంటి ఎంప్లాయీస్ మన కాన్స్టిట్యూన్సీ నుంచి మనకి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 1,723 మంది పెట్టారు. ఇందులో 1,057 మంది మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు, అంటే ఇక్కడ ఓటుండి ఇక్కడ కాపురం ఉంటున్న వాళ్ళు. మన కాన్స్టిట్యూన్సీ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఓటర్స్, బాపట్ల పార్లమెంట్లో ఎక్కడున్నా ఓటు ఇక్కడ ఇస్తున్నాం మనం. వీళ్ళు 1,057 మంది ఉన్నారు. వాళ్ళల్లో 884 మంది ఇప్పటికే ఓటేశారు. తర్వాత ఇందులోనే పోలీస్ డిపార్ట్మెంట్ 84 ఉన్నాయి, ఎసెన్షియల్ సర్వీసెస్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రెండు కూడా 84 ఉన్నాయి. ఇవాళ ఈరోజు మన అమ్మఆర్ఓ ఆఫీస్లోనే, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే వాళ్ళకి ఓటింగ్ జరుగుతుంది, బయట మీరు చూడొచ్చు. తర్వాత ఇవి కాకుండా ఇప్పటికీ మనకి ఓపీఓలు కానీ పీఓలు కానీ వీళ్ళకి సంబంధించి 89 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మీకు తెలుసు, గత 2 రోజుల నుంచి అక్కడ మనం హై స్కూల్లో పెట్టాం. హై స్కూల్లో ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ నడుస్తుంది 89 మంది గురించి కూడా. సో ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఈ 1,723 మందికి కూడా మనం ఓటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజున మన దగ్గర ఉద్యోగం చేస్తూ బయట జిల్లాల్లో ఓటున్నటువంటి వాళ్ళు 666 మంది ఉన్నారు. అంటే మనం ఆర్డర్ ఇచ్చాం వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్. ఈ వీళ్ళంతా కూడా 666 మంది కూడా మనం ఈ రోజున బాపట్లలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ మా అమృతులు తహసీల్దార్ గారిని పంపించాం. వీళ్ళందరి దగ్గర కూడా అక్కడ ఓటు వేయించి మళ్ళీ ఆ కన్సర్న్ ఆర్ఓసీకి పంపించడం జరుగుతుంది. ఇంకా మనకు వచ్చినట్టు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ 47 ఉన్నాయి మన దగ్గర. ఈ 47 పోలింగ్ స్టేషన్స్ కూడా 42 లొకేషన్స్లో ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ప్రపోజల్స్ వీటన్నిటి కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే పోలింగ్ స్టేషన్ లోపల మీ అందరికీ ఐడియా ఉంది, వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్ లోపల వెబ్కాస్టింగ్తో పాటు బయట కూడా ఒక వీడియోగ్రాఫర్ని పెట్టడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా. సో ఇది దీని తర్వాత మన కాన్స్టిట్యూన్సీని మనం 24 సెక్టర్లు, అంటే రూట్లు అంటాం కదా, రూట్స్, సెక్టర్స్ కింద విభజించడం జరిగింది. ఈ సెక్టర్ ప్రతిదానికి కూడా ఒక సెక్టర్ మెజిస్ట్రేట్ నేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎస్టేట్ ఆఫీసర్స్. ఈ ఒక్కొక్క సెక్టర్లో కొన్ని చోట్ల 10 ఉన్నాయి, కొన్ని చోట్ల 12 ఉన్నాయి, కొన్ని చోట్ల 9 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. ఈ సెక్టర్ మెజిస్ట్రేట్ యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే పోలింగ్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం. సో ఇప్పటికే మన సంబంధించి మన కాన్స్టిట్యూన్సీలో అన్ని చోట్ల కూడా డ్రింకింగ్ వాటరు, తర్వాత టాయిలెట్సు, కరెంటు, ఫర్నిచరు, ఇంకా షేడింగ్ ఒకటి పోలింగ్ ముందేస్తాం. అంటే నీడ కోసం, అంటే వేసవకాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్నిచరు మేము ఆల్రెడీ ఇచ్చాం. తర్వాత అన్ని రకాలైనటువంటి సివిల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈ 233 పోలింగ్ స్టేషన్స్ కూడా మనం పోలింగ్కు సిద్ధంగా చేయడం జరిగింది. అలాగే పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళకి ఇతర అరేంజ్మెంట్స్ కానీ, కరెంట్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనం ర్యాంప్స్, మనకు ఎక్కడైతే
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళ కోసం ర్యాంప్స్ కూడా కట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక లొకేషన్లో ఒక వీల్ చైర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రామ పంచాయతీల నుంచి కొన్నారు, అలాగే మండల పరిషత్ నుంచి కూడా ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది. ప్రతి లొకేషన్లో ఒక వీల్ చైర్ అనేది పెడతాం పోలింగ్ రోజున. ఎవరైనా వీల్ చైర్ కావాలంటే ఆన్లైన్లో కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి వీల్ చైర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు 149 మంది ఓటర్స్ హోమ్ ఓటింగ్ అంటే మీ అందరికీ తెలుసు, బాగా ముసలి వాళ్ళు ఇంట్లోంచి రాలని బయటికి రాలని పరిస్థితిలో 80 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, అయితే అసలు ఇంట్లోంచి